ప్రైసలాడ్ ఈరోజు దేవుని వాక్యము నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను ఫిలిప్పలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మోషే ఒక గొప్ప దైవజనుడు అతను దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కానానుకు నడిపిస్తుండగా ఎన్నో సమస్యలు అడ్డంకులు వచ్చినప్పటికీ దేవుని మహాబలమును బట్టి వారిని అరణ్యము గుండా నమ్మకముగా నడిపిస్తాడు ఇంత నమ్మకముగా ఉండడానికి గల కారణం మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించెను ఎందుకనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అని వ్రాయబడి ఉంది అలాగే భక్తుడైన పౌలు ఈ విధముగా అంటున్నాడు ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రములలో నగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని ప్రీలారా ఈ లోకములోనిది ప్రతీది అశాశ్వతమైనది ఏదియో మనతో శాశ్వతముగా ఉండదు అశాశ్వతమైన డబ్బు గురించో హోదా గురించో లేదా పలుకుబడి గురించో మనం ప్రాకులాడటం మన పట్ల దేవుని చిత్తం కాదు భక్తుడు ఈ విధంగా చెబుతున్నాడు ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అని సహోదరి సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము మనకు బైబిల్ చదవడం ద్వారా ప్రార్థించడం ద్వారా దొరుకుతుంది ఈ జ్ఞానం శాశ్వతమైనది ఇది మనలను పరలోకానికి నడిపిస్తుంది ప్రతిదినము ఎంత సమయము ఈ పరలోక జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుతున్నాము లేదా ఈ లోకంలోని అశాశ్వతమైన వాటి గురించి పరిగెడుతున్నామా ఆలోచించుకోవాలి మనము గురియొద్దకే పరిగెత్తే వారముగా ఉండాలి మన గురి పరలోకమై ఉండాలి ఇక నుండి ప్రతిదినము ఉదయమునని నా తండ్రి సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఆయన మాటలను ధ్యానించి వాటి ప్రకారముగా జీవిస్తాను అని నిశ్చయించుకున్న వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరలోకంలో ఉన్న మా తండ్రి నీ వాక్యము శ్రేష్టమైనది నీ విచ్చు జ్ఞానము శాశ్వతమైనది ప్రతి దినము నీ సన్నిధిలో గడిపి నీ వాక్యాన్ని ధ్యానించి నీ జ్ఞానాన్ని పొందుకునే భాగ్యమును మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్